ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ తెలుగమ్మాయి. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఒక యాడ్ చూస్తున్నాం, ఏంటది గ్లామ్లో లిప్స్టిక్స్ కానీ లిప్ లైనర్స్ కానీ ఏవైనా 1 రూపీకే అని. సో నేను అలా చూసి నిజంగా వచ్చేదా రాదా అని చెప్పి ట్రైల్ వేశాను. సో మనకైతే ప్రొడక్ట్ అయితే ఇంటికి వచ్చిందనమాట ఫ్రమ్ మై గ్లామ్, చూస్తున్నారు కదా. సో ఇదైతే నాకు ఎంత ఓన్లీ వాళ్ళు 1 రూపీకే తీసుకున్నారు, కాకపోతే మనకి సిఓడి చార్జెస్ 200 రూపీస్ పెట్టేశారనమాట. సో వాళ్ళకి కొంచెం ఇన్కమ్ రావాలి కదా, సో అట్లా పెట్టారు. సో నాకైతే ఇంటికి ఆర్డర్ వచ్చిందనమాట. నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి, దిస్ ఈజ్ ద ఆర్డర్. చూడండి, దీనిలో 2 లిప్స్టిక్స్ ఇచ్చాడు అండ్ 1 కార్డ్ ఇచ్చాడు అనమాట, స్క్రాచ్ అండ్ విన్ అని. సో నేనైతే ఇంకా ఇది వాడలేదు. సో ఇదైతే ఓపెన్ చేసి పక్కన పెడుతున్నాను అనమాట. సో ఈ 2 లిప్స్టిక్స్ ఏంటో చూద్దాం. నేను పెట్టినవే వచ్చాయి. నేను పెట్టిన 2 షేడ్స్ అయితే ఇవన్నమాట. ఒకటేమో రియల్నెస్, ఇదేమో రియల్నెస్ అనమాట. ఇంకోటేమో హోమ్ బాడీ. నాకైతే ఈ 2 షేడ్స్ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఇవి చాలా స్మడ్జ్ ప్రూఫ్ గైస్, అంటే 24 అవర్స్ లాంగ్ లాస్టింగ్ స్టే ఉంటాయి. నాకైతే బాగా నచ్చాయి అనమాట. నేనైతే ఎప్పుడు ఇంత మంచిగా లిప్స్టిక్స్ ఎప్పుడు వాడలేదు, అన్ని లిప్ బామ్సే వాడాను ఇప్పటి వరకు. ట్రై చేద్దామని చెప్పి షేడ్స్ తీసుకున్నాను. కాకపోతే ఈ షేడ్స్ అనేవి కొంచెం పార్టీ లుక్కి, ఇది ఈ హోమ్ బాడీ షేడ్ అయితే మనము బయటికి వెళ్ళినప్పుడు రేర్గా ఎప్పుడైనా వేసేసుకోవచ్చు. కొంచెం ఈ పీచ్ షేడ్ అనేది కొంచెం ఫెస్టివ్స్కి కొంచెం అంటే డార్క్గా ఉందనమాట లిప్స్ మీద, అలా నా స్కిన్ మీద కొంచెం డార్క్గా ఉంది. ఇదైతే డైలీగా యూజ్ చేసేసుకోవచ్చు. నేను ఒకసారి మీకు హ్యాండ్ మీద వేసి షేడ్స్ చూపిస్తాను. ఇదైతే రియల్నెస్ అనమాట. చూడండి, ఇక్కడ వేసుకుంటున్నాను ఇది, ఈ షేడ్ మీకు తెలుస్తుందా? ఈ షేడ్ ఇది ఏ కలర్లో ఉందంటే ఇటుకరాయి కలర్ అంటారు కదా, అలా చెప్పొచ్చు తెలుగులో చెప్పాలంటే. లేకపోతే ఇంకా డార్క్ పీచ్ కలర్లో ఉందన్నమాట. అది ఈ షేడ్ అయితే డార్క్ పీచ్ కలర్లో ఉంది. స్మెల్ ఏం రావట్లేదు లిప్స్ మీద వేసుకున్నప్పుడు, పిచ్చి పిచ్చిగా స్మోకీ ఎలా ఏం లేదనమాట, పర్ఫ్యూమ్ స్మెల్ ఎలాంటి స్మెల్స్ లేవు. సో బాగుంది స్టే. తర్వాత ఇదంతా డ్రై అయిపోయి మ్యాట్ షేడ్లోకి వచ్చేసిద్ది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత మనం ఇలా రుద్దినా కూడా మన లిప్స్ మీద నుంచి తొందరగా పోదు. సో ఈ లిప్స్టిక్ వేసుకునేటప్పుడు నా టిప్ ఏంటంటే ముందు లిప్స్కి లిప్ బామ్ రాసుకొని ఆ తర్వాత ఈ షేడ్స్ కనుక వేసుకుంటే రిమూవ్ చేసేటప్పుడు కూడా మనకి కొంచెం ఈజీగా ఉండేది అండ్ లిప్స్ అనేవి హైడ్రేటింగ్గానే ఉంటాయి అనమాట. సో అది నా టిప్. ఇది వచ్చేసరికి డార్క్ పీచ్ కలర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇది హోమ్ బాడీ అనమాట. ఈ హోమ్ బాడీ షేడ్ అయితే నాకు బాగా నచ్చింది. పీచ్ దాని మీద కూడా, అంటే పీచ్ది కూడా బాగుంది కానీ అప్పుడప్పుడు నేనైతే ఫెస్టివల్స్కి ప్రిఫర్ చేస్తాను ఇది. నెక్స్ట్ షేడ్ వచ్చేసరికి ఇది అనమాట. ఇది చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, లైట్గా ఉంది కదా, కానీ ఇది పీచ్ కలర్ అనమాట. పీచ్ అంటే లిప్స్ మీద లిప్ కలరే, కొంచెం బేబీ పింక్ టైప్, మరీ బేబీ పింక్ కూడా కాదు, కొంచెం బేబీ పింక్ టైప్లో ఉందన్నమాట. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇదిగోండి, ఈ పెన్సిల్ ఉంది కదా, ఈ పెన్సిల్ షేడ్, ఈ పెన్సిల్ కలర్ మీద కలర్ ఎలా ఉందో కొంచెం అలా ఉందన్నమాట. సో లిప్స్ మీద వేసుకున్నా కానీ కొంచెం బాగుండిద్ది ఆ షేడ్. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. నాకైతే 2 షేడ్స్ బాగా నచ్చాయి అండ్ హైడ్రేటింగ్గా కూడా ఉన్నాయి, తొందరగా పోవట్లేదు కూడా. సో నేనైతే రికమెండ్ చేస్తాను ఈ 2 షేడ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అండ్ ఈ సేల్లో కొనుక్కోవడం వల్ల కూడా మనకి 800 రూపీస్ పడేవి, 2 400 రూపీస్కే వస్తున్నాయి కాబట్టి సో మనం ఈజీగా కొనుక్కోవచ్చు. దీన్ని కొరియర్ చేసిన వాళ్ళు వచ్చేసరికి, అంటే ఇది నాకైతే కొరియర్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ వాళ్ళ నుంచి రాలేదు, సపరేట్గా వచ్చిందనమాట. సో అలా అనమాట, మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ వాళ్ళు కానీ తీసుకురారు ఈ ప్రోడక్ట్ని. సో అది కొరియర్ చేస్తారు వాళ్ళు అనమాట, వేరే వైపు నుంచి. ఆ పేరేంటో ఉంది నేను మర్చిపోయాను, చూసి అక్కడ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్. సో వీడియో నచ్చితే ట్రై చేయండి. మీరు కూడా ఇంకా సేల్ రన్ అవుతుంది కాబట్టి ఈ మైగ్లామ్ ప్రోడక్ట్ని కొనుక్కుంటే కొనుక్కోండి అది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.